ముఖ్యంగా ఇప్పుడే విచ్చేసినటువంటి అన్న ఎన్టీఆర్ గారి పత్న సతీమణి లక్ష్మీపార్వతి గారికి దల్లా స్వయస్ సీపీ తరఫున ధన్యవాదాలు. రాష్ట్రంలో ఈ రోజుకి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఇద్దరుగా గుర్తించడం జరిగింది. ఒకరు అన్న ఎన్టీఆర్ గారు, రెండు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ తో బాధపడుతున్నటువంటి అందరికీ కూడా ఆ జిల్లాకు తాగునీరు అందించాలా అని చెప్పేసి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం అనంతరం అందులో మొట్టమొదటిగా ఆలోచించింది అన్న ఎన్టీఆర్ గారు, తర్వాత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ఎన్టీఆర్ గారు సతీమణి గారు లక్ష్మీపార్వతి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నాను. ఒకటి, నల్గొండకు తాగునీరు ఫ్లోరైడ్ తో సఫర్ అవుతున్నటువంటి నల్గొండ జిల్లా వాసులకి అన్న ఎన్టీఆర్ వచ్చిన తర్వాత 1983లో వాళ్ళకి తాగునీరు అందించాలని ఆయన ప్రయత్నం చేశారు. కాకపోతే అప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ క్యానల్ నుండి కొండను తవ్వి టన్నెల్ ద్వారా నీళ్లు అందించాలా, అప్పటికి ఆ టెక్నాలజీ అందుబాటులో లేక ఆయన ఆపేశారు. ఆ తర్వాత చాలా మంది నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా కొనసాగడం జరిగింది, కానీ ఏ ఒక్కరు కూడా ప్రయత్నించినటువంటి సందర్భాలు లేవు. ముఖ్యంగా ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ ని నల్గొండ జిల్లా వాసుల కోసం, ఫ్లోరైడ్ తో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ప్రజల కోసం ఆలోచించినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలో శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ ఛానల్ లో టన్నల్ తవ్వేసి నల్గొండ వాసులకు తాగునీరు అందించినటువంటి ఘనత మన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ఇది చాలా కఠినమైన విషయం. సో దీని గురించి అనుకోవాలంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ప్రజా నాయకులుగా ఎదిగినటువంటి వ్యక్తులు ఇద్దరు, ఒకరు డాక్టర్ ఎన్టీఆర్ గారు, ఇద్దరు రెండో వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు మూడో వ్యక్తి మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. సో ప్రజల్లో నుండి పుట్టినటువంటి నాయకులు ఎన్టీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు మన అన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి మనము ఎన్టీఆర్ గారిని మనం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు నాయకులు కాలేరు అని చెప్పడానికి మనం ఎన్టీఆర్ గారిని మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇక్కడ చెప్పవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు మన మిత్రుడు బాబు నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు బెయిల్ వచ్చిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన డల్లాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారం. విజయమ్మ గారు చెప్పినట్లుగా ఈరోజు వాళ్ల కుటుంబానికే కాకుండా రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరికీ ఇది ఒక శుభోదయం. ఈ రోజు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది అన్నమాట. 485 రోజుల నుంచి అన్యాయంగా జైల్లో పెట్టి ఈ రోజు సిబిఐ మాకు ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకలేదు కాబట్టి మీరు బెయిల్ ఇచ్చినా మాకేమీ సంబంధం లేదని చెప్పేసి ఈరోజు బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం చేశారన్నమాట. ఇప్పుడు 485 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఆయన గడిపిన ఈ 485 రోజులను సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు అనుభవిస్తారో తెలియదు, లేకన్నా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న సోనియా గాంధీ అనుభవిస్తారో తెలియదు. 485 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తన లైఫ్ లో మిస్ అయిపోయారు.
ప్రజల నుంచి దూరం చేసి ఆయన్ను అన్యాయంగా జైల్లో పెట్టారని చెప్పేసి మనకు అందరికీ తెలిసిపోయింది. కానీ ఒక విషయం ఏంటంటే అప్పుడు శ్రీరామచంద్రుడు తన భార్యను అగ్నిపురితగా చేశారు కాబట్టి మనం ఆమెను అగ్నిపురిత అంటున్నాం అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఆయన ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించబడుతున్నాడు కాబట్టి మనకు ఇక్కడ నుంచి రాజశేఖర రెడ్డి గారు 1,00,000 కోట్లు తిన్నాడు, 2,00,000 కోట్లు తిన్నాడు అని చెప్పే ఈ తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులకు ఇక మాట రాకుండా పోతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను పొద్దున్నే న్యూస్ చూస్తానే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో లాగు చేయి పేరు తెప్పించుకున్నారు అని చెప్పేసి. అంటే వాళ్లకు నేను ఒకటే తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాను, వాళ్లకు న్యాయస్థానం పైన కానీ వాళ్లకు నమ్మకం ఉందా లేదా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇస్తే వాళ్ళకు న్యాయస్థానాల పైన నమ్మకం ఉంటుంది, ఇవ్వకన్నా ఉంటే వాళ్ళు వచ్చేసి న్యాయస్థానాల మీద నమ్మకం లేకుండా వాళ్ళతో వీళ్ళతో కుట్రతో ఈ విధంగా బెయిల్ వచ్చింది చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకొకటి సమయకాంధ్ర గురించి చెప్తున్నాను అనమాట. నేను సమయకాంధ్ర గురించి మన ఉద్యోగ లీడర్ బాబు గారు చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు మీరు 60 రోజుల పాటు ఏ పార్టీ ఏ నాయకుడిని ప్రేరేపణ లేకుండా మీరు 60 రోజులు ప్రజలనే తీసుకువచ్చి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ ఎందుకు మీరు తీసుకొచ్చారంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీలను అభిమానించే ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు సమైక్యాంధ్రలకు ఏ పార్టీ యొక్క సంబంధం లేకుండా ఉద్యమాన్ని నడుపుతున్నారు. కానీ మనం ఇప్పుడు 60 రోజులు అన్ని పార్టీలకు మనం టైం ఇచ్చామన్నమాట. కానీ ఏ పార్టీ కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా పూర్తిగా మద్దతు తెలపట్లేదు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప. ఇప్పుడు ఈ సందర్భంగా మీకు విన్నవించేది ఏంటంటే మనం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాజకీయ కోణం కూడా యాడ్ చేయాలి, లేకుండా ఉంటే మన ఉద్యమం సరైన రీతిలో వెళ్ళదనిపిస్తుంది అనమాట. మరి మీరు చేయాల్సింది ఏంటంటే సమైక్యాంధ్రను కోరుకునే నాయకులను కాకుండా సమైక్యాంధ్రను కోరుకునే పార్టీలను చేర్చుకొని ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొత్త రూపంలోకి తీసుకురావాలని ఈ విధంగా నేను ఈ సందర్భంగా నేను విన్నవిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడున్న మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని మన రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఇంత టైం ఇచ్చిన అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.